హాయ్ ఫ్రెండ్స్, డ్రై నట్స్ లడ్డు బెల్లంతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీ ఇంట్లో ఉన్న డ్రై నట్స్ అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకోండి. ఇక్కడ నేనైతే 6 కప్స్ తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ఎండు కొబ్బరి, బెల్లం తరిగి పెట్టుకున్నాను, షోడా ఉప్పు ఒక చిటికెడు, ఇలాచీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ పెట్టుకుని ప్యాన్ పెట్టుకున్నాక నెయ్యి వేసుకుని దాంట్లో ఈ డ్రై నట్స్ అన్నీ 1 బై 1 ఇలా వేసుకుంటూ ఒక్కొక్క 2 మినిట్స్ వేయించుకుంటూ యాడ్ చేస్తూ ఉన్నాను. మీరు ఎన్ని కప్స్ తీసుకుంటే అంత బెల్లం నేను చూపిస్తాను లాస్ట్లో. ఇక్కడైతే ఈ డ్రై నట్స్ అన్నీ ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత వేయించుకుంటూ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కాజు, పిస్తా, బాదం అండ్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు ఇవన్నీ వేసేసుకుని ఇలా వేయించుకున్నాను. ఆఫ్ చేసిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకుని ఇలా సార్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఆరనిద్దాం. నెక్స్ట్ వీడియోలో నేను బెల్లం ఎలాగో కొలత చూపిస్తాను మీకు. బెల్లం డ్రై నట్స్ లడ్డు కోసం కుందు బెల్లం తీసుకోవాలి. అది నేను డ్రై నట్స్ 6 కప్పులు తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు బెల్లం తీసుకుంటున్నాను. హాఫ్ అన్నమాట, హాఫ్ బెల్లం తీసుకుని ఇలా ప్యాన్లో వేసుకుని 1 పావు కప్పు నీళ్లు వేసుకుని కరగనివ్వాలి. ఈలోపు మన డ్రై నట్స్ అన్నీ ఆరిపోయినట్లయితే వాటిని ఇలా రోల్ చేసుకోవాలి. అప్పటాల కర్రతో లైట్గా కచ్చాపచ్చగా నలుగుతాయి. ఎన్నో పెద్ద పప్పులు ఉన్నాయి, ఈక్వల్గా వస్తాయి అన్నీ కలిపి. ఇలా రోల్ చేసినప్పుడు ఈలోపు పాకం చూసుకుందాం. పాకం కొంచెం నురగలాగా వస్తుంది. అప్పుడు ఇలా మెల్లిగా టెస్ట్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకు చివరికి పాకం వచ్చేసి ఇలా మోగాలి. డార్క్ కలర్ వస్తుంది పాకం. దాంట్లో ఇలాచీ పౌడర్ వేసుకుని డ్రై నట్స్ అన్నీ నలుపుకునే ఉన్నాయి కదా, అవి కూడా ఇలా వేసేసుకుందాం. ఇవన్నీ కలిపేసుకుని మనం అచ్చయినా పోసుకోవచ్చు. నేను ఇక్కడైతే లడ్డూ చేస్తున్నాను. లడ్డూ అవటం కోసం కొంచెం డ్రై అవనివ్వాలి. డ్రై అవనిచ్చి నెయ్యి రాసుకుని చేతికి ఇలా లడ్డూలాగా చేసుకుంటే డ్రై నట్స్ లడ్డు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పల్లి ఉండలు ఉంటాయి చూసారా, సేమ్ అలా అనిపిస్తుంది. కానీ మొత్తం డ్రై నట్స్తో చేసుకున్నాం కదా, చాలా హెల్దీ రెసిపీ. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.